అచ్చమ్మ గారు అమ్మ ఉన్నారా? ఎట్లా అండి అమ్మ? ఒకసారి నమస్తే. నమస్కారం. మేము పార్టీ తరఫున వచ్చామమ్మ. ఈ జనసేన పార్టీలో ఉన్నాం. ఈ పట్టుకొని నేను మా అభ్యర్థి. ఆయన మీకు ఎవరికి వద్దాం అనుకుంటున్నాను ఒకటేసారి. మాకు న్యాయం ఎవరు చేస్తే వాళ్ళకి న్యాయం అంటే ఏం కాదమ్మా మీకు? మాకు పింఛన్ లేదు, మాకు ఆస్తిలు పాస్తీలు లేవు, పింఛన్ లేదు. ఒకళ్ళకి వస్తే ఒకళ్ళ కాలేదు. ఇవాళ రేపు చేతగాని రోజులు వచ్చినాయి. మేము ఎట్ట చేసుకొని తిని బతకాలి? పింఛన్ కోసం నాలుగాళ్లతో తిప్పలబడ్డా వాళ్ళు ఇవాళ రేపు అని ఏ పార్టీ వాళ్ళు అంటించుకోవటం లేదు. మరి మేము ఎవరికి వేసినా ఏం ఫాయిదా ఉంది? ఎవరికో ఒకళ్ళకే వేస్తాం అనుకుంటాను. అయితే మీరు ఒకసారి ఇప్పుడు కొత్త పడ్డాడు, ఒకసారి అవకాశం ఇవ్వండి. దీనికి ఒకసారి అవకాశం ఇస్తే మీరు మీ పింఛన్ చేస్తాం. మీకు ఇల్లు ఏమన్నా లేకపోయినా కానీ మీ ఇల్లు కట్టించే అవకాశం చేస్తాం. సరే చూద్దాం సార్, ఒకసారి చూస్తాం. మీకే ఓటేస్తాం. మాకు మీ ద్వారాగా పింఛన్ వచ్చి మీ ఇద్దరం కూడా బతికే ఇచ్చి ఇద్దరికి వచ్చింది అనుకుంటే మీకే చేస్తాం. ఎప్పుడైనా మిమ్మల్ని నమ్ముకుంటాం. మీకు తరఫున మీకు మీ వయసు తరం చూసి మీకు ఒక 25,000 ఇస్తున్నాను. మీరు మాకు మీకు గెలిచిన తర్వాతకి మీ డబ్బులతో పాటు మీకు పింఛన్ వచ్చే అవకాశం చేస్తాను. మాకు పింఛన్ వస్తే మట్టికి సార్ మీరు మచ్చుకుంచుకొని ఎప్పుడైనా నమస్తే సార్. నమస్తే.